నమస్తే సురేందర్ అన్న. నమస్తే పుష్పమ్మ. గడ్డపార పారబట్టుకుని ఏడుకో వెళ్తున్నారన్నా? మా బావి దగ్గరికి వెళ్తున్నానమ్మా. ఎందుకన్నా? అజోలా గుంత తీయడానికి అమ్మా. అవునా? అయితే మా కూడా చూపిస్తారానా? చూపిస్తారు దాంట్మ్మా. సురేందర్ అన్న, ఎక్కడ తీయాలి గుంత? ఇది ఇంటి దగ్గరైనా సరే, బావి దగ్గర చెట్టు నీడలో కానీ ఎక్కడైనా సరే తీసుకోవచ్చు అమ్మా. ఇది గుంత తీయాలన్నావు కదన్నా? అవునమ్మా. అది ఎంత పరిమాణంలో తీసుకోవాలి? ఇగో అమ్మా, ఇది పొడుగు 6 ఫీట్లు తీసుకున్నాలే, వెడల్పు 3 ఫీట్లు తీసుకున్నాలే, లోతు ఒక ఫీట్ తీసుకున్నాలి. ఇక అమ్మ, కొలతల ప్రకారం బెడ్ ఇలా లేవల్గా చేసుకున్నాలమ్మా. ఇక అమ్మ, ఈ విధంగా 4 వైపులా సమానంగా వచ్చేటట్లు 1 ఫీట్ లోతు తోగినాను. ఇప్పుడు గుంత తయారైంది కదా, అజల్లా తయారు చేయాలంటే ఇంకేమేం కావాలి? ఇక అమ్మ, ఒకటి ఇట్లా పాలిథిన్ కవర్ తీసుకున్నాలే, గుప్పెడు అజోలా కావాలమ్మా, పుట్టమట్టి కావాలమ్మా, ఆవు పేడ కావాలమ్మా. అన్నా గుంతలో వేసుకోవచ్చు కదా, అజల్లా కవర్ ఎందుకు వేస్తున్నావు? ఇప్పుడు గుంతలో వేసుకుంటే ఏమవుతుందమ్మా అంటే, నీళ్ళు అనేది మొత్తం మట్టికి ఇంకిపోతాయి. ఇప్పుడు ఈ కవర్ వేసుకుంటే మనము నీళ్లు కవర్ ఎప్పుడు మనకు ఇంకిపోకుండా ఉంటుంది, అజల్లా మంచిగా ఏపుగా పెరుగుతుంది మనకు. ఇప్పుడు మొత్తం అయిపోయింది కదన్నా, ఇప్పుడు దీన్ని ఎట్లా తయారు చేయాలో చూపిస్తావా? సరే అమ్మా, నేను చూపిస్తా. ఏమేం కావాలో చెప్పినావు కదనా, తయారు చేసే విధానం చూపిస్తావా? చూపిస్తానమ్మా. ఇగో అమ్మా, పుట్టమట్టి తీసుకొని ఇలా నీళ్ళ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలమ్మా. పెండ కలుపుకున్నాలమ్మా నీళ్ళలో ఇట్లా. ఇప్పుడు మనం ఈ 2 కలుపుకున్నాం కదమ్మా, కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళల్లో అజోలా ఇట్లా చల్లుకోవాలి. ఈ కొంచెమే మనకు వారం రోజుల్లో మనకు ఈ నీళ్ళలో నిండా పరచకపోతుంది అమ్మా. ఇది ఇది ఇంత చిన్న ఉంది, ఇది ఎట్లా వస్తుంటదన్నా వారం రోజులలో? సరేనమ్మా, నేను చెప్తాను చూడమ్మా. ఇది ఆలివే జాతికి చెందిన నాచు మొక్క అమ్మా. ఇది దీనికి రెట్టింపయ్యే గుణం ఉందమ్మా. దీనికి వారం రోజుల్లో మనకి ఫిట్టు నిండుగా నీళ్ళల్లో నిండుగా అయిపోతుందమ్మా. ఇది పొలంలో ఎప్పుడు వాడుకోవాలి? వరి నాటిన 15 రోజులకు అజోలా అక్కడక్కడ చిలకరించుకున్న తర్వాత మనకు వారం రోజుల లోపల రెట్టింపయ్యి వరి పొలంలో నిండుగా పరుచుకుంటుందమ్మా. అజోలా వాడకం వల్ల వచ్చే ఉపయోగాలు చెప్తావా? చెప్తానమ్మా. ఇది చేను నిండా పరుచుకొని ఉండడం వలన కలుపును పెరగనియదమ్మా. ఇది అమ్మా నీటి ఆవిరిని తగ్గించును, గాలిలో ఉన్న 70% నత్రజనిని గ్రహించి 30% వరకు పంటకు అందిస్తుందమ్మా. అమ్మా ఇది వాడకం వలన యూరియా ఖర్చు కూడా తగ్గించుకోవచ్చునమ్మా, రసాయనిక ఎరువులు పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చమ్మా. అమ్మా ఈ అజోలని పశువుల మేతలో కలిపి వేస్తే పాల దిగుబడి పెరుగుతుందమ్మా. అన్న ఇది వారం రోజుల్లో రెట్టింపు అవుతుంది అన్నావు కదా, చూపిస్తావా ఒకసారి? చూపిస్తానమ్మా.
చూసినామ్మ ఎట్లా పెరిగిందో నేను చెప్పిన ఇది. అవునమ్మా దీనికి రెట్టింపు అయ్యే గుణం ఉంటుందమ్మ దీనికి. అందుకోసం ఇంత మంచిగా పెరుగుతుందమ్మా ఇది మనకు. అవునమ్మా మనం ఇది కావాల్సినంత వాడుకోవచ్చమ్మా. చాలా మంచి విషయాలు చెప్పినావు, మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.